మటన్ కర్రీ కోసం కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. ఎర్రగడ్డ ఒకటి, టమాటాలు ఒకటి, పెద్ద టమాటా ఒకటి, పచ్చిమిరపకాయలు రెండు, కరివేపాకు, జీలకర్ర ఆవాలు 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు మీకు సరిపడినంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్, మటన్ 1/2 కేజీ, కారం మీకు సరిపడినంత, మీకు ఎంత స్పైసీగా కావాలో అంత వేసుకోవచ్చు, ధనియాల పొడి దానికి సరిపడినంత. సో ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో మటన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒకసారి ప్రెషర్ కుక్కర్ ఆన్ పెట్టామన్నమాట. దాని బాటన్ కొంచెం వేడెక్కాలి. వేడెక్కించిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో చేసుకున్నట్లయితే చాలా ఈజీ. అంటే మటన్ మామూలుగా అయితే ఫస్ట్ ప్రెషర్ కుక్కర్లో వేసి దాన్ని కొంచెం ఉడకబెట్టి తర్వాత మనం విడిగా చేసుకుంటాం కదా, ఇలా అయితే 2 ఒకేసారి అయిపోతాయి. 5 to 10 మినిట్స్లో అయిపోతుంది. సో ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కిపోయింది. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఆవాలు వేసుకున్నాము. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాము. పచ్చిమిరపకాయలు 2 వేసుకున్నాను నేను. మీకు ఇంకా కారంగా కావాలనుకుంటే మీరు ఇంకా వేసుకోవచ్చు. అలాగే ఉప్పు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాను. ఇప్పుడు వీటిని బాగా వేగనిద్దాం. చాలా మెత్తగా అయ్యే వరకు వేగనివ్వాలి ఎర్రగడ్డ. ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై చేయాలి. దాని తర్వాత ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గిపోవడానికి ఏం చేస్తామంటే కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకుంటే చాలా మెత్తగా కొంచెం త్వరగా మగ్గిపోతాయి అన్నమాట ఉల్లిపాయ ముక్కలు, కాబట్టి సాల్ట్ వేసుకుందాం. కర్రీకి సరిపడినంత సాల్ట్ అంటే మళ్ళీ అన్నీ వేసేసిన తర్వాత మళ్ళీ అప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని బాగా మిక్స్ చేయాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్. నేను గరిటెతో వేసాను కాబట్టి మొత్తం ఒకేసారి వేసేసాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ దానికి ఉన్న పచ్చి వాసన అంతా పోయే వరకు బాగా వేగనివ్వాలి. ఫస్ట్ ఎర్రగడ్డలోకి దీన్ని బాగా మిక్స్ చేసేసి కాసేపు మూత పెట్టుకొని ఆ పచ్చి వాసన పోయే వరకు ఉంచుకోవాలి అలాగే. సో ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు దీన్ని పచ్చదనం పోయే వరకు ఉంచుకుందాం. సో చూసారు కదా ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చదనం పోయే వరకు బాగా వేగిపోయింది. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా వేగాయి అన్నమాట. సో ఇప్పుడు దీంట్లో మనం ఏం చేద్దామంటే ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ముక్కలు, ఆ టమాటా ముక్కలను కూడా వేసుకుందాం. అలాగే దాంతోపాటు కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. సో టమాటాలు నేను ఒకటి వేసుకున్నాను, ఒకటే సరిపోతుందన్నమాట. మటన్ కూరకి కొంచెం పులుపు ఏమి అవసరం లేదు, దీనికి కారంగా ఉంటేనే మటన్ కూరకు బాగుంటుంది కదా, అందుకని నేను ఒక టమాటా తీసుకున్నాను. సో టమాటా ముక్కలను కూడా వేగనిద్దాం. చూసారు కదా ఇప్పుడు ఇది బాగా మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 1/2 కేజీ మటన్ వేసుకున్నాం. మటన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దీన్ని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోండి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నట్లయితే త్వరగా ఉడికిపోతుంది, కాబట్టి నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీనిలో టమాటాలు అవంతా బాగా మగ్గిపోయాయి కదా, వాటిని అన్నిటినీ దీంతో పాటు బాగా మిక్స్ చేయాలి. ఎందుకంటే మనం వేపుల్లో ఉన్న దాంట్లో ఉన్న పులుపు అంతా కూడా మటన్కి బాగా మిక్స్ అయిందంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఏ కూర అయినా సరే ఆ పోపులో ఉన్నదంతా దానికి కానీ బాగా మిక్స్ అయిందంటే ఇంకా దాని టేస్ట్ పెరిగిపోతుంది. ఇప్పుడు అది బాగా మిక్స్ చేసాం కదా, ఇప్పుడు మనం కర్రీకి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఓన్లీ మనం ఎర్రగడ్డలు మగ్గేటప్పుడు ఉప్పు వేసుకున్నాం, కాబట్టి ఇప్పుడు వేసుకునేటప్పుడు కొంచెం చూసి వేసుకోండి. ఇప్పుడు ఇది నాకు సరిపోతుంది అనమాట. ఇది నాకు సరిపడినంత నేను వేసుకున్నాను, కాబట్టి మీరు మీకు సరిపడినంత ఉప్పు వేసుకోండి. సో ఇప్పుడు ఇది దీన్ని కూడా బాగా మిక్స్ చేయాలి. ఉప్పు సమానంగా స్ప్రెడ్ అవ్వాలి, అలాగా దాన్ని బాగా మిక్స్ చేయాలి.
ఇప్పుడు దీని మీద మూత పెట్టించుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. చూసారా అసలు ఎలా ఉడుకుతుందో నాకు తెలిసి. నేను ఒక హై ఫ్లేమ్లో పెట్టాను కాబట్టి ఇప్పటికే అది ఒక 25% ఉడికిపోయి ఉంటుంది. సో దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాం. సో ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ కారం, మీరు ఎంత స్పైసీగా ఇష్టపడుతున్నారో అంత స్పైసీగా ఉండేలాగా మీరు కారం అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. దాంతోపాటు ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు వీటిని కొంచెం బాగా మిక్స్ చేయాలి కర్రీలో. నేనైతే ఇంకా ఎటువంటి మసాలాలు యూజ్ చేయటం లేదు. ఒక కారం, పసుపు, ధనియాల పొడి తప్ప ఇంకా నేను ఏ పౌడర్స్ యూజ్ చేయటం లేదు. సో ఇలా కూడా మీరు మటన్ చేసుకోవచ్చు. మటన్ అంటే పెద్ద హడావిడి పడాల్సిన అవసరం లేదు. ఆ మటన్ ఉడికేటప్పుడు దానికి పసుపు, ఉప్పు, కారం అవన్నీ దానికి పట్టే చాలన్నమాట, దాని టేస్ట్ మారిపోతుంది. చూసారు కదా అసలు ఎంత ఎమ్మిగా అయిపోయిందో. ఇప్పుడు దీనిలో నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పోసుకోండి. నీళ్ళు మామూలు బాండెల్లో అయితే కొంచెం నీళ్ళు ఎక్కువ వేసినా మంట హైగా పెడితే అది మగ్గిపోతుంది నీళ్ళు. కానీ దీంట్లో అలా కాదనమాట, మనం ఎంత నీళ్లు పోస్తే అంతే కన్సిస్టెన్సీలో అది ఉడుకుతుంది. కాబట్టి నీళ్లు పోసుకునేప్పుడు చాలా జాగ్రత్తగా నీళ్లు పోసుకోండి. అంతే, నేను ఒక ఒక 1 గ్లాస్ పోసుంటాను అంతే దాంట్లో. సో చూసారు కదా ఈ పలుచదనం నాకు సరిపోతుంది కాబట్టి నేను ఇంత వేసుకున్నాను. సో చూసారు కదా హై ఫ్లేమ్లో పెట్టించాను కాబట్టి అసలు ఎలా గబగబా ఉడికిపోతుందో. సో మనం దీని మీద ప్రెషర్ కుక్కర్ మూతను పెట్టేసుకొని ఒక 7 విజిల్స్ రానివ్వండి. నేనైతే 7 విజిల్స్ వరకు దాన్ని ఉడకనిస్తాను, మీరు 7 విజిల్స్ వరకు దాన్ని ఉడకనివ్వండి. చాలా మెత్తగా ఉడికిపోతుంది. తర్వాత మళ్ళీ ఇంకా ఏ పౌడర్స్ వేయకండి దాంట్లో. సో మటన్ కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా అసలు ఎంత సాఫ్ట్గా వచ్చిందో, ఐ మీన్ ఎంత స్మూత్గా వచ్చిందో కర్రీ కూడా. ఇప్పుడు చాలా బాగా ఉడికిపోయింది. చాలా ఈజీ అండి ప్రెషర్ కుక్కర్లో చేయడం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.